వేలు ఇవ్వడానికి జరుగుతుంది సార్. అంతే, ఆ కూలి ప్రధాన సురక్ష బీమా యోజన కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే 2 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది సార్. నరేంద్ర మోడీ గారి కల్పించింది సార్ ఇది. సార్ మేము ఇప్పుడు దీంట్లో వచ్చేసేది సార్, డిఎంఎఫ్ ఫండ్ కింద మైసూరు వారిపల్లిలో అంగన్వాడీ కేంద్రం పునరుద్ధరించాం సార్. దాంట్లో మైసూరు వారిపల్లిలో ఆర్వా ప్లాంట్ కూడా నిర్మించాం సార్. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు 10 లక్షల రూపాయలు మొన్న మేము గ్రామ సభ పెట్టిన వెంటనే 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్. దీనికి మేము కలెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా గ్రామం తరపు నుండి. సార్, పథకం అమలు పారిశుద్ధ్యం కొరకు మేము పనిచేసే ఉద్యోగులకు జాబ్ కార్డు, పెంపకం చెట్లు కానీ ప్రతి ఒక్క పనిలో వాళ్లకు అవగాహన కల్పిస్తున్నాం సార్. ప్రతి పనిలోనూ ఇంకా సార్ ఇక్కడ మేము చాలా పనులు ఆమోదం తెలపాలి సార్. అది మా సెక్రటరీ గారు చదువుతారు, అప్పుడు చెప్తాము. ఇంకొక విషయం సార్, ఈ మా రైల్వే కోడర్లో ఒక చిన్న సమస్యలు సార్. ఈ మా మైసూరు వారిపల్లే గ్రామ పంచాయతీగా సార్, రైల్వే కోడ నియోజకవర్గంలో రోడ్లు చాలా చాలా గుంతలు మెట్లు. మీరు కూడా ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చుంటారు సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. గత ప్రభుత్వంలో ఏనాడు కడప నుండి తిరుపతి వరకు రోడ్డు అనేది ఇంతవరకు చేయి పెట్టి ఒక గంప మట్టి పోయలే సార్. దీన్ని మీరు ముందుగా గుర్తించి ప్రతి నెలలో వీక్లీలో 2 ఇద్దరు కానీ 3 కానీ చనిపోతూనే ఉన్నారు సార్. యూత్ రోడ్డు యాక్సిడెంట్లు, కారు కొట్టిన ఏదో ఒక విధంగా చనిపోతున్నారు. ఇది ముఖ్యంగా మీరు మన కడప నుంచి తిరుపతి వరకు అవే వచ్చేలాగా చేయండి సార్. ఇది నాకు ఒక్కదానికే జరిగిన సమస్య కాదు సార్, ప్రతి కుటుంబంలో మా నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ మన రైల్వే మా పంచాయతీలో సార్ భూ సమస్య చాలా ఎక్కువగా ఉంది సార్. ఎలాగంటే పూర్వీకులు దాన్ని వాడుతూ ఉండి దాని కార్డులు దాని మొత్తం వాళ్ళ డాక్యుమెంట్స్ లేక వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాకు పేపర్లు లేవు, డాటెడ్ ల్యాండ్ అని చాలా ఇబ్బందులు. ఎంఆర్ఓ వాళ్ళ చుట్టూ తిరిగినా ఆ పనులు కావడం లేదు. ఆ సమస్య మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి అది క్లియర్ చేసే విధంగా, రైతులకు ఇప్పించే విధంగా వాళ్ళకు పట్టా భూములు వచ్చేలాగా చేయాలి సార్. అలాగే ఇక్కడ మామిడికాయలు యార్డ్ ఉంది సార్, సుమారు ఒక 2-3.5 ఎకర పైనే ఉంది సార్. దాన్ని సుమారు 120 మంది మామిడికాయలు మండి యార్డు 600 మంది ఉన్నారు సార్. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్నారు, కానీ దాని మీద ఏదన్నా మన బిజినెస్కు పనికొచ్చేలా ఒక లోన్ తెచ్చుకోవాలన్నా కానీ ఏ విధంగా దాన్ని వర్తించేలాగా లేదు సార్. బ్యాంకుకి వెళ్తే అమ్మ ఇది ఎక్కడో కుదవ పెట్టున్నారు, దీన్ని మీరు ఒకతూరు పరిశీలించుకోండి, మీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఇబ్బంది ఉంటే చూపించుకోండి, మీకు లోన్ దీంట్లో వర్తించదని చెప్తున్నారు. దాంట్లో నాకు ఒక మండి ఉంది సార్, దానికి కూడా లోన్ అడిగేదానికి ఇవ్వడం లేదు. అది కూడా ఆ సమస్య పరిష్కరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. ఇంకా ఇక్కడే మైసూరు వారిపల్లిలోనే కాదు సార్, మా రైల్వే కోడూరులో సార్, రైల్వే కోడూరు నుంచి చిట్టువేలు వరకు డబుల్ రోడ్డు లేదు సార్, సింగిల్ రోడ్డు ఉంది. దాని వరకు మన జనసేన పార్టీ తరపున మేము ఎన్నోసార్లు రాస్తా రోకలు కానీ ఇక్కడి నుంచి చిట్టువేలు వరకు పాదయాత్ర చేశాము, ఇప్పటి వరకు ఆ రోడ్డు శాంక్షన్ అవ్వలేదు సార్. ఇంకొకటి బుడుగుంటు బ్రిడ్జి కానీ, మంచి కాలేజీ లేదు సార్ ఇక్కడ రైల్వే కోడల్లో, మంచి హెల్త్ సెంటర్ లేదు. ఇలాంటివి మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇక్కడ సార్ మంగంపేట అని ఒక మైన్స్ ఉంది సార్ మా రైల్వే కోడల్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మా గ్రామమే ఉంది సార్, ఒక 40 మంది 30 మంది విద్యార్థులు డిగ్రీలు బీటెక్లు చదివి ఇంతవరకు జాబులు లేకుండా ఖాళీగా చెట్టు కింద కూర్చుంటున్నారు సార్. అంటే మా గ్రామంలోనే 30-40 మంది ఉన్నారంటే మా నియోజకవర్గం మొత్తం 8,000 మంది ఉన్నారో మీరు చూడండి సార్. కోయేటికి వెళ్ళి కూలీలకి వెళ్ళి చదివించుకొని పిల్లలు ఉద్యోగాలు లేక బీటెక్లు చదివిన జాబులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ మంగంపేటలో పులివెందల నుంచి ఇక్కడ తెనాలి మన పక్క రాష్ట్రం నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ జాబు వాళ్ళు చేస్తున్నా మా వాళ్ళు ఖాళీగా పడున్నారు సార్. ప్రతి గ్రామం నుండి మండలం నుండి కనీసం ఒక 10 మందికి జాబు కలిగిస్తే
మనము ఈ నిరుద్యోగ సమస్యను నివారించవచ్చు సార్. మీరు అది కొంచెం మీరు చాలా ఇది మీరు గమనించాలి సార్. రైల్వే కోడలు ఈ మా నియోజకవర్గంలో అదొక పెద్ద మాకు ప్లస్ సార్. మాకు ఆదాయం వచ్చే మంగంపేట సార్. అది దాంట్లో ప్రతి మండలం నుంచి ఒక 10 మందికైనా మీరు జాబ్ కలిగించే విధంగా చేయగలిగితే నిరుద్యోగ సమస్య అనేది ఉండదు సార్. పక్క దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు జాబులు చేయలేక అక్కడ మేము కోవిడ్లో ఇరుక్కుపోయినాము, ఇక్కడ బెంగళూరుకి వెళ్తే జాబు లేవు, 6 నెలలు 7 నెలలు కోర్సులు చేసినా మాకు డిగ్రీలు బీటెక్లు చదివినా జాబులు రాలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అవి మీరు ముఖ్యంగా మా మంగంపేట గురించి గమనించాలి సార్. ఆల్రెడీ మేము మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మన ఇన్ఛార్జ్ గారికి మన ఎమ్మెల్యే గారికి మనం ఆల్రెడీ చెప్పాం సార్. సార్ కూడా మేము దాని గురించి మేము పరిశీలించి మన మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి మన ప్రతి మండలంలో జాబు కలిగించే విధంగా మనం చేద్దామమ్మా. మీరు ప్రతి ఒక్కరూ ముందు మనకు ఒక అవకాశం ఉందని ఆ రోజు మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది సార్. ఇది మటుకు మీరు ముఖ్యంగా ప్రతి నిరుద్యోగం లేకుండా రైల్వే కోడల్లో అభివృద్ధి అనేది ఎలాగుంటుందంటే ఈ రోజు మన ఆ రోజు నేను చెప్పిన విధంగా రైల్వే కోడర్ టికెట్ ఫస్ట్ టికెట్ అవుతుందని నేను మీకు మాట ఇచ్చాను సార్. ఆ విధంగానే ఈ రోజు గెలిపించడం జరిగింది. ఆ రోజు నేను చెప్పిన విధంగానే అంత ఇబ్బందుల్లో మళ్ళీ ఎక్కడ మా ముందున్న ఎమ్మెల్యే గెలిచిపోతాడని మన జనసేన పార్టీ తరఫున ఎవరు లేకుండా నేనున్నానని ముక్కా రూపానంద రెడ్డి సార్ గారు ముందుకొచ్చి ఫైనాన్సింగ్ కానీ ప్రతి ఒక్క విషయంలో నేను అండగా ఉంటానని ముందుకొచ్చి ఆ రోజు మన ఎమ్మెల్యే గారిని నిలబెట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము గెలిపించుకొని వస్తామని గెలిపించాము సార్. మన ఎమ్మెల్యే గారు కూడా మనకు మాట ఇచ్చారు. గెలిచిన వెంటనే జనసేన పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇచ్చాం. ఆ మాటకి ఈ రోజు మా గ్రామం నుండి మా నియోజకవర్గం నుంచి అవుతాదని నిజంగా మేము కల్లో కూడా అనుకోలేదు సార్. ఇది ఎక్కడికో వెళ్ళిపోయే విధంగా మీరు మాకు ఈ రోజు మా గ్రామం రావడం జరిగింది సార్. నిజంగా మీకు నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్. ఇంకొక విషయం సార్, ఇక్కడ మా గ్రామంలో సార్ ఒక చిన్న విషయం సార్, ఈ స్కూల్కి పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ లేదు సార్. మెయిన్ ఒక ప్రైవేట్ స్థలం అంటూ లేదు సార్, గవర్నమెంట్ ల్యాండ్ లేదు సార్. కొనుక్కొని ఏదన్నా మాకు ప్రైవేట్గా ఆట స్థలం అని కేటాయిస్తే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్నా కూడా దానికి ప్లే గ్రౌండ్ అనేది లేదు సార్. అది గుర్తించి మాకు అది కొంచెం శాంక్షన్ అయ్యేలా చేయండి సార్. నాది ఒక రిక్వెస్ట్. నేను ఇంతగా మాట్లాడగలుగుతున్నానంటే నా శక్తి, నా ధైర్యం, నా భర్త ఆశయం, నా గ్రామ ప్రజలు ఇచ్చిన నాకు ఈ శక్తి, మన మైసూరు వారిపల్లిలో నాకు అనుదండుగా ఎనకుండి నడిపించిన మన పిసిఎన్ వెంకటేశులు కానీ, వరకుటి నాగరాజులు కానీ, తాతం శెట్టి నాగేంద్రన్న ముఖ్యంగా సార్, నాకు ప్రతి విషయంలోనూ ప్రతి సలహాలోనూ అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ప్రతి విషయంలోనూ చెప్పి మన ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరూ నాకు ఈరోజు ప్రతి సలహాలు చూసిన ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారంటే నా వెనుకున్న మా అన్న, నా సొంత అన్న సార్, అతను ఫ్యామిలీని కూడా వదులుకొని ప్రతి ఒక్క ఫైనాన్స్గా కానీ ప్రతి విషయంలో నాకు ముందుండి నడిపించి ఈరోజు నన్ను ఇంత శక్తిగా మీ ముందు నిలబెట్టడం జరిగింది సార్. దీనికి మీరు ఇంకా సాయపడితే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.